కేటీఆర్ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రండిపేట చెరువుకు వెళ్లే దారిలో జన్వాడ వద్ద కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనతో పాటు కొండ విశ్వేశ్వర రెడ్డి ఇతర కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ చట్టాలను అతిక్రమిస్తూ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ దర్జాగా గడుపుతున్నారని, నిబంధనలకు నీళ్లు వదిలి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారని, జీవో 111 అతిక్రమించారని కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. ఎంత ఒత్తిడి ఉందో మీరు అర్థం చేసుకోరు. నేను పోలీసులను తప్పు పట్టలేను, నాకు పోలీసులు సోదరులు, దానికి ఒత్తిడి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆయన కొట్టు చేస్తున్న పరిస్థితులు అంటే ఇది అక్రమ నిర్మాణం అంటే ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటే ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం. జీవో ఎంఎస్ నెంబర్ 111 కు వ్యతిరేకంగా జన్వాడ విలేజ్ లో ఇవాళ చిన్న సముద్రం చెరువు ఇది జన్వాడలో, ఇక్కడ నుంచి పిరంగి కాలువ, ఈ కాలువ పోతుంది ఇక్కడ గండిపేటకు. ఇవాళ కట్టుకున్నాడు 111 జీవోలో ఒక నిర్మాణం కూడా జరగదు. అట్లాంటిది 3 అంతస్తుల ఇంద్ర భవనం 25 కోట్లు వచ్చి కట్టాడు. 250 కోట్ల భూమికి 25 ఎకరాలకు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు వివరిస్తామంటే పోలీసుల దాడి జరుగుతుంది. అంటే